ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబికారణి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మా నాన్నగారైన ఏఎస్ వాసు గారు వాక్య సందేశాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ ఆశీస్సులు పొందుకుందాం. మహాదేవుడు మహిమోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున సర్వజనులకు, మరి ముఖ్యంగా ప్రభునందు ప్రియమైన వారికి శుభములు తెలియచేయచూ ఉన్నాను. ఆశ్రయ మినిస్ట్రీస్ తరఫున అక్షయ అభిషేకం అని ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో అనేకులను బలపరచడానికి దేవాతి దేవుడు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని జాతుల నుండి దేవుడు విడిపించి తన మహాకృపచేత రక్షించి ఈ గొప్ప పరిచర్యలో పాలి భాగస్సులు అవటానికి, పరిచర్య ధర్మం నిర్వర్తించడానికి ఏర్పరచుకొని గత 15 సంవత్సరములుగా విరివిగా దేవుని యొక్క సన్నిధానంలో, అలాగే అనేక స్థలాల్లో, మరి 3 స్థలాలు సంఘస్థాపన చేయటానికి దేవుడు మహాకృప చూపించినారు. ఆయన కృప ద్వారా జరుగుతున్న ఈ కార్యాలలో ఈ టీవీ ద్వారా ఆయన సువార్త వ్యాప్తి జరిగించాలని దేవుడు అనేక మార్లు తన కృపతో తెలియచేసినను. ఈ సమయమున దేవుని యొక్క తన శక్తి కార్యమును ప్రదర్శించటానికి, మన జీవితంలో ఆధ్యాత్మికమైన చింతనలో పెంపొందించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు తెలియచేస్తూ, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీ దైవదాసుడు ఏఎస్ వాసు నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా తడవు చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో విలువైనవి ఉండొచ్చు, ఎన్నో ప్రాముఖ్యమైనవి ఉండొచ్చు, ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. ఈ లోకంలో మన జీవితంలో ప్రధానమైన ఆశ్రయముగా ఉన్న సజీవుడైన దేవుడు మన జీవితంలో సమస్త విధమైన కృపను విస్తరింప చేయటానికి తన వాత్సల్యాన్ని చూపుతున్న ఆ ఘన్నాథుని బట్టి స్తుతిస్తూ, మరొక చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమంలోనికి వెళ్దాం. తల్లు ఉంచినట్లా చిన్న ప్రార్థన చేద్దాం. మహిమందాసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన సత్యవాక్యమును అనేక హృదయాల్లో ప్రతిష్ఠించుటకును, నీ సత్యమును వారి నా తండ్రి దేవ విడుదల కలుగుటకును, నీ సత్యము ద్వారా వారి జీవితంలో మేలు కలుగుటకును మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నన్ను బలపరచండి, వినుచున్న వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని సమస్త మీ హస్తవశము చేస్తూ సర్వాధికారి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనకారుడు రాసిన కీర్తన 62వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎందుకంటే దేవాతి దేవుడు తన యొక్క దృఢ సంకల్పమైన తన ఉచితమైన కృపను మన జీవితంలో తెలియచేయటానికి 62వ కీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కృమరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఆశ్రయము. ఆశ్రయము అన్న పదానికి పర్యాయ పదాలు అనేకం ఉండొచ్చు, కానీ దేవుని చెప్పిన విధానం ప్రకారం మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. విశ్రమ స్థానం అనగా ఈ లోకంలో ఎంతో ఎన్నో స్థితుల్లో నుండి మనకు కాపాడటకు, మనలను విడిపించుటకు ఆయన మనకు షెల్టర్గా నిలిచి మన జీవితంలో శ్రేష్టకరమైన నెమ్మదిని, దీవెన్ను అనుగ్రహింప చేయగలిగిన వాడే ఉన్నాడు. యేసు ప్రభువును అనగానే చాలామంది ఆయన స్వస్థపరిచేవాడని, ఆయన డబ్బులు ఇచ్చే దేవుడని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, మనసును మార్చి మనుషులను తన ప్రత్యేకమైన కృపలో నింపే దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించి పరిచర్య జరుగుతున్న కాలంలో, పరిచర్య జరిగిస్తున్న కాలంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన కార్యాన్ని జరిగించినాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి చదివినట్లయితే మనకు బాగా విదితమే. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈ వాక్యాన్ని మనము విని ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒక నూతనమైన కోణంలో మనతో మాట్లాడను ఉద్దేశించినారు. ఆయన సంచరించుచు
ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గలవాడు ఒకడు. ఇతనికి రెండు ప్రాముఖ్యమైన ఆధిక్యతలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఒకటి సుంకపు, అంటే సుంకం వసూలు చేసేవాడు. రెండు ధనవంతుడు. అయితే యేసుప్రభు వారు ఆ దారిన వెళ్ళాలని వెళ్తున్నారన్న సంగతి వినగానే ఈయన చూడాలని ఆశపడ్డాడు. చూడాలి, యేసుప్రభు వారిని చూడాలి, ఎవరు చూడాలి అని ఆశపడ్డాడు. ఇతనికి ఏ అవసరం ఉన్నది? ఆరోగ్యం కోసమా లేకపోతే ధనము కోసమా? ఆరోగ్యము, ధనము, కుటుంబము అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఇతని జీవితంలో ఒక కొరత ఉంది, ఒక లేముంది. దాని పేరే సమాధానం లేదు. నెమ్మది లేని జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా తెలియని వేదన, ఒక భయము, ఒక పాప భీతి. ఆ భీతిలో ఉన్నప్పుడు అక్కడ ఒక పదము రాయబడి ఉన్నది. ఏమని ఉందయ్యా అంటే లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరోయని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. యేసు ఎవరో అని చూడగోరును. యేసు ప్రభువారు ఎవరు అనే ఒక ప్రశ్న తన జీవితంలో ఉత్పన్నమైంది. ఎందుకు ఉత్పన్నమైంది అయ్యా అంటే కొంతమంది అంటున్నారు ఆయన స్వస్థపరిచేవాడని, కొంతమంది అంటున్నారు ఆయన భోజనం పెట్టేవాడు, కొంతమంది అంటున్నారు ఆయన జ్ఞానం బోధించేవాడు అని కొంతమంది అంటున్నారు. కానీ ఈ జక్కయ్యకి భోజనంతోనూ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ కాదు, తన హృదయంలో ఒక భయము, ఒక భీతి, ఒక ఆవేదనకరమైన స్థితి కనబడుతుంది. దానికోసం వెతుకుతున్నాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు అన్న మాటకు అర్థము ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి అనగా యేసు ఎవరయ్యా అంటే సర్వకోటి మానవాళి జీవితంలో మరణశయ్య నుండి, మృత్యువు నుండి పాతాళానికి తీసుకొని పోవు పాపం యొక్క శక్తిని అంతము చేయటకు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయము మనము ఈ మాటను శ్రద్ధగా మనము ఆలకించిన ఎడల దేవుడు ఎవరై ఉన్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా మనకు అవగాహతమవుతుంది. ఎందుకై అంటే 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క అలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రత్న మాంసములలో పాలివాడాయెను. స్నేహితుడా, స్నేహితుడా, ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఒక చక్కటి మాట. యేసు ఎవరు అని అంటే మరణం వలన వచ్చే జీతం, పాపం వలన వచ్చే జీతము మరణము నరకాన్ని తీసుకుపోతుంది, అపవాది చేతుల్లో చిక్కుకునేటట్టు చేస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశము, రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎవరి చేతులైతే మరణము యొక్క అధికారము కలిగి ఉన్నాడో ఆ అపవాదిని జయించడానికి. రెండవది, ఆ పాపపు దాస్యము అంటే మరణపు దాస్యంలో చిక్కుకొనకుండా కాపాడుటకు నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే యేసు ఎవరయ్యా అని అంటే ఏ పాప భీతిని బట్టి జక్కయ్య హృదయంలో వేదన కలిగి ఉందో, మనో అంతరంగంలో దుఃఖము కలిగి ఉన్నాడో, పైకి వెలుపలకి అందరికీ గొప్పగాను చాలా చక్కగాను కనబడుతున్నాడు కానీ తన అంతరంగంలో ఉన్న ఆ పాప భీతి నుండి, ఆ స్థితి నుండి విడిపించగలిగిన శక్తి ఎవరికుందా, ఈ యేసయ్యకి ఉందా అని గ్రహించటానికి చెట్టుకి కూర్చున్నాడు. అయితే నా దేవుడు చూచుచున్న దేవుడు అని, ఎక్కడైనా చూచే దేవుడు. చెట్టు దగ్గరికి రాగానే అందరూ వెళ్ళిపోతున్నారు గుంపుగా, కానీ యేసు ప్రభువారు నిలిచి ఆ తల ఎత్తి కన్నులెత్తి చూచి
జకేయా దిగుము అన్నారు. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చూచుచున్న దేవుడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, వేదనతో ఉన్నావో, దుఃఖంతో ఉన్నావో, లేకపోతే విడిపించలేని సమస్యలతో పడి ఉన్నావో, కొట్టుమిట్టాడుతున్నావో, ఎవరూ చూడకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగి లేచిన నా యేసే మాత్రము నిన్ను చూచుచున్న దేవుడై ఉన్నాడు. అంతరంగములున్న ప్రతి స్థితులను, అంతరంగములున్న ప్రతి వేదనను, అంతరంగమున్న ప్రతి దుఃఖాన్ని చూచి దాని నుండి విడిపించుటకు నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. జక్కే జీవితంలో అందరూ వెలుపల స్థితులు చూస్తున్నారు. అతని స్థితిని చూస్తున్నారు, అతని హోదాను చూస్తున్నారు, అతనుకున్న పరిస్థితిని చూస్తున్నారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంతరంగమును చూస్తున్నాడు. చూచి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని చెప్పగానే సంతోషంతో చేర్చుకున్నాడంట. సంతోషంతో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే సంతోషంతో చేర్చుకున్నాడో ఇక చుట్టూ ఉన్నవారు మాట్లాడటం మొదలుపెట్టారు. చూడండి, అక్కడ ఒక పదం ఉంది, ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ ఇది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సణుగుకొనిరి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందరూ అంటున్నారు, ఏంటి ఈ పాపిస్టోడి ఇంటికి వెళ్తున్నాడు, మేమంతా ఆయన వెంబడిస్తున్నాము, ఈయన పరిశుద్ధుడు కదా. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, మంచి భేదలు ఉన్నారు, లేకపోతే లేని వారు ఉన్నారు, లేకపోతే శ్రమలో ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని జనాలను పట్టి పీడించి డబ్బులు వసూలు చేసి కొంతమంది జీవితాలు నాశనం చేయడానికి కారణమై ఉన్న ఈ పాప ఇంటికి ప్రభు ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభువారు ఎందుకు వెళ్తున్నారు అని సనగటం మొదలుపెట్టారు. వారికి సమాధానము యేసు ప్రభువారు ఇవ్వట్లేదు. సంతోషంతో ఆ ఇంట్లోనికి వెళ్ళారు, సంతోషంతో ఆ ఇంట్లో నిలిచున్నారు. ఎప్పుడైతే ప్రభు అక్కడ నిలిచి ఉన్నారో, ఎప్పుడైతే ప్రభు యొక్క స్థితి, ప్రభు అక్కడ నిలబడ్డాడో, అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉత్పన్నమైంది. మార్పు చేరటం, మార్పు జరగటం జరుగుతుంది. యేసుప్రభువారు లోపలికి వచ్చారు, యేసుప్రభువారితో ప్రజలొచ్చారు, యేసుప్రభువారితో జక్కయ్య అక్కడ ఉన్నాడు. ఇక అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమనంటే, ఇది యేసుప్రభువారు ఇతన్ని సమర్థిస్తారా, యేసుప్రభువారు ఇతన్ని మెచ్చుకుంటారా, యేసుప్రభువారు ఇతన్ని దూషిస్తారా, యేసుప్రభువారు ఇతను గర్దిస్తారా, లేకపోతే యేసుప్రభువారు ఇతని జీవితంలో ఏమిటి, ఎందుకు అని ప్రశ్నిస్తారా అని ఎదురు చూస్తుంటే చిరునవ్వుతో నిలిచిన నా దేవుడు. ఎందుకంటే అంతరంగపు క్రియ జరిగించే దేవుడు. ప్రభువారు మౌనంగా అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు, జక్కేని చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు ధన వ్యామోహంతోనూ లోకంలో హోదా కోసము ఎంతో పోకులాడిన ఈ జక్కయ్య ఒక్కసారిగా తన జీవితంలో ఒక పరివర్తన చెందాడు. పరివర్తన అంటే అంతరంగంలో జరిగే క్రియ. ఈ అంతరంగంలో జరిగిన క్రియతో ఒక్కసారిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే 8వ వచనం, ప్రజలకు యేసు ప్రభువారు సమాధానం ఇవ్వట్లేదు, కానీ జక్కే సమాధానం ఇస్తున్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము వీధలకిచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా పరివర్తన చెందిన తరువాత తన హృదయంలో ఒక భావం కలిగింది, ఒక మార్పు కలిగింది. తన జీవితంలో తన హృదయాంతరంగంలో ఒక క్రియ చోటు చేసుకుంది. ఆ క్రియ ఏంటో తెలుసండి, నేను ఎన్నాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు, నేను దేన్నైతే అనుభవిస్తున్నానో అది ఎవరికి కీడు జరుగుతుందో, అందుకే నా ఆస్తిలో సగం బీదలకిస్తాను. నాకు తెలుసు నేను సంపాదించింది న్యాయబద్ధమైనది కాదని నాకు తెలుసు, నాకు తెలుసు. అందుకే సగం బీదలకి ఇచ్చేసాడు. తన హృదయంలో అంతరంగం పరివర్తన చెందాడు. ఎప్పుడైతే పరివర్తన చెందాడో వెంటనే ఆ చుట్టూ ఉన్న జనులు నిశ్చేష్టులై నిలబడ్డారు. ఇదేంటిది, ఆస్తి చేస్తున్నాడు. ఒకవేళ ప్రభు దగ్గర గొప్ప కోసం, లేకపోతే సగమే కదా, మిగతా సగం ఉంచుకున్నాడు కదా, కాబట్టి గొప్ప కోసం చేస్తున్నాడేమో అని ప్రజలు అంటూ ఉన్నారు. ఇప్పుడు తన హృదయంలో పశ్చాత్తాపం ప్రారంభించబడింది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఏమిటా పశ్చాత్తాపం అంటే, తర్వాత చదువుదాం.
నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితో? ఇందాక చెప్పింది ప్రజలతో చెప్తున్నాడు, ఇప్పుడు ప్రభుతో చెప్తున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయినా కూడా అన్యాయంగా తీసుకుంటే దానికి నాలుగు రెట్లు ఇస్తాను. ఏమిటండి నాలుగు రెట్లు అంటే? పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తమా? చాలా ఇక్కడ తన అంతరంగంలో జరిగిన ప్రాయశ్చిత్తము ఎలా జరుగుతుందంటే, అయ్యా నేను అనేకుల దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, ఆ అన్యాయంగా తీసుకున్న దాన్ని బట్టి నాలుగు రెట్లు నేను సంపాదించాను. నేను ఏదైతే వాళ్ళ దగ్గర తీసుకొని సంపాదించానో, తీసుకున్నది దానివల్ల సంపాదించింది నేను తిరిగి ఇచ్చేస్తాను. చూడండి, నేనేదో మొక్కుబడిగా మూల్యం చెల్లించాను అని అంటలేదు. లేకపోతే ఇక ఇంతటితోనే చాలు అని పోనీలే, తర్వాత సంగతి ఏమిటి అని ఆలోచించుకోవటానికి అంటలేదు. ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది మాత్రమే కాదు, ఆ అన్యాయంగా తీసుకున్న దానితో నేను సంపాదించింది నాలుగు రెట్లు ఉన్నది, దానిని కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎప్పుడైతే యేసుప్రభువారు ఇంట్లో ఉంటే, యేసుప్రభువారు హృదయంలో ఉంటే, యేసుప్రభువారు నీ మనసులో ఉంటే, నీ జీవితంలో పాపం వలన వచ్చినదేది నిలవలేదు. పాపం వలన వచ్చిందేది నీలో అది నివాసము చేయలేదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే యేసయ్య మీద ఆనుకునే మనసు వస్తుందో, ఎప్పుడైతే యేసయ్యని చూసి మనసు వస్తుందో, ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేయాలని మనసు వస్తుందో, పాప సంబంధమైన క్రియ, పాప సంబంధమైన ఫలము నీలో ఉండకుండా అది నెట్టివేయబడుతుంది. ఇక్కడ యేసుప్రభువారు ఇప్పటికీ మాట్లాడలా. చూడండి, ప్రజలందరూ కూడా అక్కడ కూర్చొని అంటున్నారు, అబ్బో ఏమిటి ఇంత మార్పు ఎలా జరిగింది, ఇంత మార్పు ఎలా జరిగింది. ఒక ఆయన వచ్చి అడిగాడంట, అయ్యా ఈరోజు ఉన్నదంతా ఇచ్చేస్తున్నావు, రేపు ఎలా బ్రతుకుతావు? ఇదే ఆశీర్వాదం కదా, ఇదే దీవెన కదా, ఇదే మేలు కదా, ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఏదో విధంగా సంపాదించినంతా ఇచ్చేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావయ్యా? చక్కి అంటున్నాడంట, ఇగో నేను కష్టపడి మోసం చేసి సంపాదించిన దానివలన నాకు పాపభీతి కలిగి సమాధానం లేని జీవితంలో జీవిస్తున్నాను, కానీ ఈ రోజున నా ఇంటిలోనికి ఆశీర్వాదకర్త అయిన దేవుడే నా ఇంట్లోకి వచ్చాడు. ఆశీర్వాదకర్త అయిన దేవుడే నా ఇంట్లో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇచ్చే కర్త అయిన దేవుడు నా దగ్గర ఉండినప్పుడు నేను అన్యాయంగా సంపాదించింది నాకు అవసరం లేదు. నా అవసరాలు తీర్చి, నన్ను ఆదరించి, నన్ను బలపరిచి, నన్ను ధైర్యపరిచి, నా జీవితంలో మేలు చేసే దేవాతి దేవుడు నా ఇంట్లోనూ నా హృదయంలోనూ ఉండినప్పుడు నాకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పని లేదు. చూడండి, ఒక వ్యక్తి పరివర్తన చెందాడు, ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చెందాడు, ఒక వ్యక్తి మీద దేవుని ప్రభావం పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని ప్రభావం తన మీద పనిచేస్తుందో ఆ మార్పును ఎప్పుడు కూడా మనము సాక్ష్యం చెప్పేటప్పుడు మనం అనుకుంటాం, ఏమని, నేను ప్రార్థిస్తే దేవుడు నాకు కార్యం చేశాడు, నేను ప్రార్థిస్తే దేవుడు మహింపరిచాడు, నేను ప్రార్థిస్తే నా అవసరాలు తీర్చాడు. నువ్వు ప్రార్థిస్తే కాదు, దేవుని ప్రభావం ఉన్న చొప్పున చోట నీలో మార్పును ప్రజలు చూస్తారు. నీ సాక్ష్యము నీ నోటి మాటలతో కాదు, నీ క్రియారూపంలో కనబడాలి. జక్కే జీవితంలో తన హృదయాన్ని కృమ్మరించుకోవటం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు తెలియని నెమ్మది లేని జీవితం జీవిస్తున్న జక్కే జీవితం ఈరోజున ప్రభు నిలిచి ఉన్నారు, ప్రభు సన్నిధి అక్కడ ఉన్నది, ప్రభు సహవాసం అక్కడ ఉంది. ఎప్పుడైతే ప్రభుతో మమేకమవటం మొదలుపెట్టాడో, ప్రభుతో యేసుక్రీస్తుతో ముఖాముఖిగా చూడటం మొదలుపెట్టాడో, ఆ ముఖంలోని చూస్తున్నప్పుడు ఆ తేజస్సు కలిగిన ప్రభావం తనలోనికి రావటం మొదలుపెట్టిందో, ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి మారిపోతున్నాడు. అంటే ఆస్తులు వదిలేసుకోమని, అంతస్తులు వదిలేసుకోమని కాదు, ఏది ఇవ్వలేని సమాధానం,
ఏది ఇవ్వలేని నెమ్మది, ఏది ఇవ్వలేని ప్రశాంతత నా ప్రభు నా ఇంట్లో ఉంటే వస్తుంది. ఎవరో చూడగోరారు. ఇప్పటి వరకు ప్రజలందరూ అంటున్నారు ఇతను పాపి, ఇప్పుడేమన్నారు తెలుసా ప్రజలందరూ అంటే అబ్బా ఈయన గొప్ప దాత. ఎంత గొప్ప దాత అండి, తనకున్నదంతా ఇచ్చేస్తున్నాడు. ప్రజలు పేరు మార్చారు, పాపి నుండి దాతగా మార్చారు. పాపి నుండి అబ్బో విశాల హృదయం కలిగిన వాడండి అంటున్నారు. పాపి నుండి అయ్యో ఇతను చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఒక్కసారిగా ఎవరండి ఈ రోజున విడిచిపెట్టేది, ఎవరండి ఆస్తిని వదిలేసేది, కానీ అన్నీ వదిలేస్తున్నాడే, చాలా గొప్పవాడు అంటున్నాడు. కానీ ఇక్కడ నా ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు, ఏమన్నారు తెలుసా? 19వ అధ్యాయం లోకసువార్త 19:9 ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అబ్రహామును యూదులు ఆదిపితృడుగా, ఆశీర్వాదానికి మూల కారకుడుగా చూస్తారు. ఇప్పుడు తన జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదము, లేకపోతే సంపద, లేకపోతే తన సంపాదించిన వచ్చు, కానీ ఇక్కడ యేసు ప్రభు వారిస్తున్న ఆధిక్యత ఏమిటంటే అబ్రహాముకున్న ఆశీర్వాదము నీ జీవితంలో కూడా కలుగుతుంది. అబ్రహాముకున్న దీవెన నీ జీవితంలో కలుగుతుంది. అబ్రహాముకున్న రెట్టింపు ఘనత నీ జీవితంలో కలుగుతుంది. అబ్రహాముకున్న ప్రతి స్థితి. ఆదికాండం 24:1 మొదటి వచనంలో ఒక మాట అంటాడు, అబ్రహామును అన్ని విషయంలో ఆశ్రయించాడు. అన్ని విషయంలో, ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో దేవుడు అన్ని విషయాలు ఆశ్రయించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో, ఈ లోకంలో ఎన్నో విలువైనవి ఉన్నాయి, ఎన్నో విలువైనవి ఉన్నాయి. ధనము విలువైనదే, బలము విలువైనదే, కుటుంబం విలువైనదే, బంధువర్గం విలువైనదే, కానీ అన్నిటికన్నా విలువైనది ఒకటి ఉంది, అది నీ ప్రాణం. ఆ ప్రాణానికి జీవదాత, ఆ ప్రాణానికి జీవ ప్రదాత నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఒక మాట ఏమన్నాడంటే, ఒక వ్యక్తి మార్పు, ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన పరివర్తన ఆ కుటుంబానికి రక్షణగా మార్చబడింది. ఒక వ్యక్తిలో వచ్చిన దేవుని మీద ఆనుకునే మనస్సు ఆ కుటుంబానికి మేలుకరంగా మార్చబడింది. అందుకే అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఇక లోకంలో ఉన్నవారు చూసి ఏమంటున్నారు అంటే, ఇతడు గొప్పవాడు, మంచివాడు అన్నారు. కానీ దేవుడు అన్నాడు, ఇతడు పరలోకపు వారసుడు, పరలోకానికి హక్కుదారుడు, పరలోకమున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హుడు. అందుకే ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, క్రీస్తునందు, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మనకు అనగా ఎవరైతే వారి హృదయములు పరివర్తన చెంది దేవుని దగ్గర నిలబడతారో, నిజమైన సమాధానము, నిజమైన నెమ్మది, నిజమైన దేవుడిచ్చే ప్రశాంతత నీ జీవితంలో అనుగ్రహింప చేయగలిగిన దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రియమైన వారలారా, ఈ ఇంటికి అనగా వినుచున్న సోదరుడా, సోదరి, స్నేహితుడా, నీ ఇంటికి రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రభు ఆశ్రయదుర్గమైన నా యేసయ్య, నిన్ను అన్ని స్థితిలో కాపాడటానికి, నీ జీవితం అన్ని స్థితుల్లోంచి విడిపించటానికి సంసిద్ధుడే. నిన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు, నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నారు, నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ లోకంలో ఏ దీనస్థితులు అయితే ఉన్నావో అక్కడ నుండి నీ స్థితిని మార్చి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి నడిపించటానికి నా ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో, నువ్వు ఇక్కడ, నువ్వు ఏ టీవీ ముందు కూర్చొని నువ్వు ఏ వేదన పడుతున్నావో అది ఎవరు చూడకపోవచ్చు, అది ఎవరు చూడకపోవచ్చు, నా ప్రభు నిన్ను చూస్తున్నాడు, నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా,
సహోదరి, నీ జీవితంలో ఈవేళ ప్రభు నిన్ను దర్శించే కాలం, ఈవేళ ప్రభు నిన్ను ప్రేమతో చూస్తున్న కాలం, ఈవేళ ప్రభు నిన్ను ప్రేమతో హత్తుకునే కాలం. ప్రభు ఈవేళ నిన్ను సమూలంగా, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు అనుకున్న సమయంలో సమూలంగా మార్పు చేసి నీ జీవితంలో శ్రేష్టకరమైన శాశ్వత కాలమైన పరిష్కరించి నీకు మేలు చేయటకు సంసిద్ధుడై ఉన్నాడు. అందుకు నువ్వు సంసిద్ధమైతే ఇప్పుడే తల వంచి ప్రభు సన్నిధానంలో ఏకీభవించు ప్రేమిడ, ఏకీభవించు. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నీవు ఎలాంటి బంధకాలైనా సరే నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నా ప్రభు నిన్ను రక్షించబోతున్నాడు. ఎలాంటి పరిస్థితులైనా సరే, నీకు అసాధ్యమైనవైనా సరే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కాబట్టి నువ్వు ఈ సమయంలో, నువ్వు చూస్తున్న ఈ సమయంలో, నిన్ను చూస్తున్న నా దేవుని దగ్గర నువ్వు తలలోంచి ప్రార్థనలో ఏకీభించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగింపును ఉద్దేశించినాడు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపా సన్నిధానములోనికి ప్రభా అయా, నీ సన్నిధిలో వారి హృదయాలు కృమరించుకుంటూ ప్రభా వారి మనసులు నీ వైపు తిప్పుకొని సమాధానం లేని స్థితిలో నుండి నీ యుద్ధ సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారి హృదయాలు మీరు తాకండి, హత్తుకొనండి, వారిని బలపరచండి. బలమైన కార్యాలు వారి జీవితంలో నిండుగా దయచేయమని బతిమాలుకుంటున్నాను. ప్రభా నువ్వు ఎంతో ప్రేమించే దేవుడు, ఎంతగానో ప్రేమించే దేవుడు. నీ ప్రేమ అయా మా కొరకు ప్రాణం పెట్టినంతదై ఉన్నది. మరి ఈ బిడ్డలందరినీ నీ కృపలో దర్శించి లేవనెత్తి వారి అంతరంగంలో పరివర్తన కలిగించి వారికి ఉన్న స్థితిగతులన్నీ మార్చి అబ్రహాం వలె నీవు దీవించండి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నిండుగా బిడ్డలకు దయచేయమని, నీ మహిమకరమైన ఆశీర్వాదకరమైన హస్తాలకు ఈ బిడ్డలు అప్పగించుకుంటూ అల్పుడు నాయకుడైన నా ప్రార్థన ఆలకించమని సర్వాధికారి జగత రక్షకుడైన నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆశ్రయ మినిస్ట్రీస్ తరపున క్రీస్తు పరిశుద్ధ మందిరమని 3 చోట్ల ఈ పరిచర్యలు జరుగుతున్నాయి. మొదటిగా సింగనగర్లో ఉన్న వాంబే కాలనీలో పరిచర్య ఆదివారము ఉదయకాలం 8:30 ఆరాధన జరుగుతుంది. అలాగే శుక్రవారము ఉపవాస ప్రార్థన, ప్రతి నెల 8వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే విద్యాధారపురంలో సితార సెంటర్ అన్న ప్రాంతంలో మరొక మందిరం ఉంది, క్రీస్తు పరిశుద్ధ మందిరం. అలాగే కంకిపాడు దగ్గర ఉన్న గోసాల అనే ప్రాంతంలో క్రీస్తు పరిశుద్ధ మందిరం అనే సంఘము చాలా బలముగా దేవుడు అక్కడ అనేక మంది మధ్య దేవుడు వాడుకుంటున్నాడు. మీ కొరకు తప్పనిసరిగా ప్రతి దినము ప్రార్థించడానికి మేమేళ్ళ వేళలా సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9440197937, అలాగే 9290526278. ఈ నెంబర్లకు మీరు ఎల్లవేళ మీరు ఫోన్ చేయవచ్చును. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి. మీ కొరకు ప్రార్థించటకు మేము సిద్ధంగా ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290526278.